ఫేస్ చూసారా కలకలరిపోతుంది. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. అదే బ్రాండ్ ప్రమోట్ చేద్దామని వచ్చాను. ముస్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్. ఇది ప్యూర్ హెర్బల్, కెమికల్ లెస్, అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. చాలా రోజుల నుంచి నేను వాడుతున్నాను, నా ఫేస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీన్ని ఎలా వాడాలంటే 2-4 డ్రాప్స్ చేతిలో వేసుకొని ఫేస్ మీద ఈవెన్ గా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగండి. ఆగిన తర్వాత ముస్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్, దీంతో హ్యాపీగా ఫేస్ క్లీన్ చేసుకోండి. రెగ్యులర్ గా వాడితే రిజల్ట్ చాలా చాలా బాగుంటాయి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు కూడా వాడండి, రిజల్ట్ చాలా బాగుంటాయి. అండ్ ముస్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్ అండ్ ముస్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్, వీటిని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ప్రస్తుతానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ నడుస్తుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏముంటుందండి, ఏమండి లవ్ స్టోరీ అండి. ఇక్కడ నుంచి ప్రతి లవ్ స్టోరీలో ఒక మంచి ఫీల్ ఉంటుంది, మీరు ఫాలో అయిపోండి. బ్రేకప్ స్టోరీనా? లవ్ స్టోరీ సార్. అదేలే బాయ్, టువర్డ్స్ ఎండింగ్ లో అది ఎలాగూ బ్రేకప్ అయ్యేదే కదా. లేదు సార్, ముందు చెప్పిన 3 కథలు పుస్తకాల్లో రాసుకునే ముందు మాట్లాంటివి సార్, అందుకే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పే ప్రతి కథలో ఒక ఫీల్ ఉంటుంది సార్. బ్రేకప్ ఫీలే కదా సార్. సర్లే, త్వరగా ఏడు అదేదో. అరే రెడీయా? రెడీ సార్. రెడీ కెమెరా? రోలింగ్ సార్. యాక్షన్. ఒక హిట్లర్, ఒక ముసోలిని, ఒక కిమ్ యాంగ్ ఉన్ నియంతలకు వీళ్ళ నిజమైన పర్యాయ పదాలని అనుకుంటూ ఉంటాం. నిరాశ నిస్పృహలకు నిదర్శనమని వీళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళకి మించిన క్రూయల్ మనుషులు మన సమాజంలో మన ముందే తిరుగుతూ మనం చదివే, సారీ సారీ మేం చదివే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటారని మీకు తెలుసా? సోఫియా ఆర్ లెక్చరర్. అలాదీన్ సిరీస్లో జాస్పిన్లో అందంగా కనిపించే సోఫియా మేడం ఇంతవరకు ఒక్కసారి కూడా నవ్వటం నేను చూడలేదు. మేబీ ఆ స్పెషాలిటీయే తన నా క్రష్గా మార్చాయేమో. రే, తను నీ లెక్చరర్ రా, తనతో నీకు లవ్ ఏంటి? ఎథికల్గా కూడా వర్కౌట్ అవ్వదు. అవునా? సార్, మీరు అన్నయ్య సినిమా మాస్టర్ చూసారా? చూశాను. అన్నయ్య యాక్టింగ్ ఎరగదీసి అవతలేశాడు కదా, అందులో మన చిరంజీవి గారు రోల్ ఏంటి సార్? లెక్చరర్. మన సాక్షి గారు రోల్? స్టూడెంట్. దెన్ యూ గాట్ మై ఆన్సర్ రైట్? సరేరా, ఒప్పుకున్నా. కానీ కానీలు కానీలు ఇంకేం లేవు సార్. అరే, అన్నయ్య మాస్టర్ చేస్తే చూశారు, మావే సుందరకాండ తీస్తే చూశారు, అల్లుడు ప్రేమం చేస్తే చూశారు. అరే, నాలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తి లెక్చరర్ లవ్ చేశాడంటే మాత్రం ఎథిక్స్, ఎమోషన్స్ ఏంటి సార్ ఇది? రే, నువ్వు ప్రతిదానికి మిడిల్ క్లాస్ కి లింక్ పెట్టి సర్వ్ అయిపోతున్నావురా. సరే కానీ జీవితాలు ఎప్పుడు రెండు పదాల మధ్య కొట్టిమిట్టాడుతూ కదులుతూ ఉంటాయి. ఎస్, నో, ఈ రెండు పదాలు ఇచ్చే ఇంపాక్ట్ వల్ల లైఫ్లు టర్న్ అయిపోతూ ఉంటాయి.
ఎగ్జాక్ట్లీ సోఫియా మేడం ఎప్పుడు ఆ సెకండ్ వర్డ్కి స్టిక్ అయి ఉంటుంది. మేడం కూల్ డ్రింక్ తాగుతారా? నో. మేడం మూవీకి వెళ్దామా? నో. మేడం లీవ్ కావాలి మేడం? నో. ఎగ్జాక్ట్లీ తనకు ఆపోజిట్ గా నాది మాత్రం అన్నిటికీ ఎస్ చెప్పే మెంటాలిటీ. అరే మామా సిగరెట్ తావరా? ఎస్. ఏం సబ్జెక్ట్ ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి. అరే మామా సినిమా పోదాం పారా. ఆఫ్ కోర్స్ ఎస్. అరే మామా బాస్కెట్బాల్ ఆడదాం రారా. ఎస్. సో రెండు ప్రపంచాలు, రెండు మనసులు, రెండు వయసులు, భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయనే థీరీ ఫస్ట్ టైం నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ రోజు క్లాస్కి వెళ్ళిన నాకు హలో ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్ చెప్పండి. క్లాస్ రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? తెలీదు. సైలెన్స్. ఆస్క్ మై పర్మిషన్ అండ్ గెట్ ఇన్ టు ది క్లాస్. మేడం అది గెట్ అవుట్. మేడం రావచ్చా? ఏ పోలీస్ స్టేషన్ నయ్యే, ఏ క్లాస్ రూమ్ హే. ఆస్క్ మీ పొలైట్లీ. మ్యామ్ కెన్ ఐ? యూర్ నాట్ మై కో లెక్చరర్. ఆస్క్ మీ లైక్ అ స్టూడెంట్. మే కమ్ ఇన్ మ్యామ్? నో యూర్ నాట్. ప్రేమించాలి, ఇలా పగ పెంచుకోవద్దు. మరి ఏంటి మ్యామ్, లెక్చరర్ స్టూడెంట్స్ని ప్రేమించాలి, చదువు చెప్పాలి, అంతేగాని ఇలా పగ పెంచుకుంటారంటే మీరు? ఇప్పుడు నేనెవరి మీద పగ పెంచుకున్నాను? ఇంకెవరి మీద? నా మీదే. పానీ వెల్ ప్లేట్, క్లాస్కి వెళ్ళి లేట్ అవుతుంది, లేకపోతే ఈ క్లాస్ కూడా మిస్ అవుతావు. అబ్బా వెళ్తాను లేండి మ్యామ్. మేడం ఒకటి చెప్పండి, క్లాస్లో అంతమంది ఉండగా మీరు నన్ను ఎందుకు ఇప్పుడు గెట్ అవుట్ అని అంటారు? క్లాస్లో అంతమంది ఉండగా నువ్వు ఒక్కడివే ఎందుకు ఎవ్రీడే లేట్ వస్తావు? అచ్చా ఓకే మేడం, ఎప్పుడు అడిగే క్వశ్చన్ అయినా మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. షూట్. అసలు మీరు ఎలా మ్యామ్ స్మైల్ లేకుండా సర్వైవ్ అయిపోతున్నారు? రెండేళ్ళ నుంచి చూస్తున్నాను, యూ డిడెంట్ ఈవెన్ స్మైల్ వన్స్. దేనికో తెలుసుకోవచ్చా? సరే నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేస్తావా? అడగండి మ్యామ్ మీ స్టైల్లో. షూట్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ని తెలుగులో ఏమంటారు? నీకు అవసరం లేదు అని పచ్చి తెలుగులో చెప్పాలంటే మూసుకుని పని చూసుకురాను మేడం. ఎగ్జాక్ట్లీ, నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా అదే. అదేంటో సోఫియా మేడం కోపంగా చూసిన ప్రతిసారి నాకు ఆ చూపులో ప్రేమే కనిపిస్తుంది. So guys, here is the theory part. Please note it down. Do anyone have any doubts? Yes, ma'am. I have a doubt.
నీ డౌట్ ఏంటో నాకు తెలుసు, ప్లీజ్ సిట్ డౌన్. నో మ్యామ్, నా డౌట్ మీరు అనుకున్నది కాదు. లెట్ మీ ఆస్క్ వన్స్. ఇంజనీరింగ్ లో కొట్టొద్దనే ఒక సింగిల్ రీజన్ తో బతికిపోతున్నా. ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ ఎంబారెస్ మీ. మేడం, ఇందులో ఎంబారెస్ ఫీల్ అవడానికి ఏం లేదు మేడం. యాక్చువల్లీ ఇది నా ఒక్క డౌటే కాదు, మా స్టూడెంట్స్ అందరిది. యారా అడిగేస్తున్నాను. నో. Yes. No. Yes, ma'am. Please, ma'am. No. Bah. Miss sir, madam. Okay, guys. We'll continue the class tomorrow. Ma'am, ma'am, ma'am. Yes. Bye, brother. Ra. Deniki. Adhe, madam. Nen malli same doubt adugutane mo nani. ఈ మధ్య చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నావు, కంటిన్యూస్గా డౌట్స్ అడుగుతున్నావు. ఏంటో? అంటే ఏం లేదు మేడం, లాస్ట్ సెమిస్టర్ కదా మ్యామ్, కొంచెం ధైర్యం చేస్తాను ఈ మధ్య. అచ్చా, బట్ స్టిల్ మ్యామ్, యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ కావాలి? అదే మేడం, మీరు ఎందుకు నవ్వరు అని. యాక్చువల్లీ ఇది నా ఒక్క డౌటే కాదు, మా స్టూడెంట్స్ అందరిది. వీ ఆల్ వాంట్ టు నో, యాక్చువల్లీ ది నేషన్ వాంట్స్ టు నో. చెప్పండి మేడం. నువ్వు నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టి ఉంటే ఆ సప్లీస్ అయినా క్లియర్ అయ్యేవి. ఎనీవే, మై ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేడం, 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 ప్లీజ్ మేడం, చెప్పండి. నేను ఎవరికీ చెప్పను. ఆ నిజం నా సప్లీస్ క్లియర్ అయ్యే వరకు నా అలానే దాచుకుంటాను. మీరు ఎందుకు మేడం ఎప్పుడు మన కోపంగా ఉంటారు? మేనేజ్మెంట్ శాలరీ తక్కువ ఇస్తున్నారా? సరే చెప్తాను, ఇంకెప్పుడు ఇరిటేట్ చేయవు కదా. మన ప్రిన్సిపల్ సార్ మీద ప్రామిస్. ఓకే ఓకే మ్యామ్, సారీ, ప్రామిస్ మ్యామ్, ఇంకెప్పుడు ఇరిటేట్ చేయను, నమ్మండి, నమ్మి చెప్పండి. అనుకున్నా నీకు దొరికే వాళ్ళు కూడా నీలాగే ఉంటారా? ఎవరితో ఒకరితో బ్రేకప్ అవుతూ? సార్, అరే, ఈ స్టోరీలో నీకు స్పేస్ ఎక్కడుందిరా? స్పేస్ ఏంటి సార్, ఆ కత్తర్వతే మంచి హై ఉంది. ఐఎమ్ సారీ మ్యామ్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. నువ్వేం నా మీద కొత్తగా జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ బ్రేకప్ ఫీల్స్ మ్యామ్, ఇట్ హర్ట్స్ కదా. Yes, of course. ఒక బ్రేకప్ నేర్పించే లెసన్ ఏ లెక్చరర్ కూడా నేర్పించలేడు పాని. ట్రూ మ్యామ్, ట్రూ. చెప్పు, ఇన్ని రోజుల నుంచి నన్ను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా, హ్యాపీయా? లేదు మ్యామ్, మీకు ఒక లవ్ స్టోరీ ఉందని తెలిసిన తర్వాత నా హార్ట్ బ్రేకప్ అయిపోయింది మ్యామ్. పాని, ఇప్పుడు నేను నా లవ్ స్టోరీని చెప్పానని రేపటి నుంచి కొత్తగా ఉండడానికి ట్రై చేయకు. లాస్ట్ 2 ఇయర్స్గా నువ్వు, నీ డౌట్స్, నీ ఫన్నీ చేస్టలే నాకు స్ట్రెస్ బస్టర్స్. అది అలాగే మెయింటైన్ చేస్తావా? బై ద వే, నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచు. ఏంటి, అర్థమైందా? పాని, బై ద వే, ఐఎమ్ సింగిల్ నౌ.
ముస్టాక్వర్ హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్ అండ్ ముస్టాక్వర్ ఓషన్ ఫేస్ వాష్. వీటిని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ప్రస్తుతానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ నడుస్తుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఫాలో అయితే సరిపోతుంది.